వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు బ్రెడ్ తోటి బ్రెడ్ టోస్ట్ ఎలా చేయాలో చెప్తాను. దానికి కావలసిన ఎగ్స్ 2, కారం సాల్ట్ తగినంత, 1 టేబుల్ స్పూన్ మిల్క్, నెయ్యి తగినంత. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం కారం వేయాలి. ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పోయాలి. తర్వాత అదంతా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ వేయాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత బీట్ చేయాలి మొత్తం అంతా కలిసేలాగా. ఒక 2 నిమిషాల వరకు మొత్తం అన్ని కలిసేలాగా కలపాలి. ఇలా అంతా కలిసిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కణం వేడైన తర్వాత మనం కొంచెం నెయ్యి వేసి స్ప్రెడ్ చేయాలి మొత్తం. ఇప్పుడు దీనిలో మనం బ్రెడ్ పీస్ వేసి ఇలా కొంచెం నొక్కి పెట్టి దీన్ని కణం వేదేయండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇలా 1 నిమిషం ఉంచిన తర్వాత తిప్పాలి. ఇలా ఒత్తుతూ ఉంటే మనకి పూర్తిగా కాలుతుంది. మనకి ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొకటి వేయాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒకసారి గరిటెతో కలిపేసి బ్రెడ్ టోస్ట్ వేయాలి. బ్రెడ్ వేయాలి. తర్వాత ఆ మిశ్రమంలో ఈ బ్రెడ్ పీస్ కలిసేలాగా కొంచెం మనం ఎత్తేసుకుని ఇలా ఎక్సెస్ ఉన్న తీసేసి మళ్ళీ కణం మీద వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం కొంచెం నెయ్యి అప్లై చేయాలి. నెయ్యి కొంచెం అప్లై చేయాలి.
మిశ్రమంలో మళ్ళీ బ్రెడ్ పీస్ వేయాలి. చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఈ విధంగానే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి క్రింద ఉన్న షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను.